అందరికి హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. చూద్దాం మరి ఈ కలెక్టివ్ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్, కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. ఇది వచ్చేసి స్ట్రెయిట్ అవే రీడింగ్. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ 1 or 2 మెసేజెస్ అయినా మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాం మరి ఇవాల్టి మెసేజెస్ మీకోసం ఏంటి యూనివర్స్ నుంచి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ సీ. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్స్. అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో మరి చూసేద్దాం ఇవాళ రీడింగ్లో మీ అందరి కోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? 3 of Cups. Okay, very nice. 4 of Pentacles. What else, universe? 2 of Swords. And meek ganaka ee video nachithe please hit that like button, share and subscribe to my channel, and as usual comments ద్వారా మీ ఒపీనియన్ ని నాకు తెలియజేయండి. ఓకే, 2 of Cups. నైస్, 2 of Cups ఎనర్జీ, ఇన్కమింగ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ. ఓకే యూనివర్స్, థ్యాంక్ యూ. లాస్ట్ వన్, ద ఎంప్రెస్. ఓకే, ఈ 2 కార్డ్స్ ఏంటో చూద్దాము. నైస్, ఓ లాట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రీడింగ్లో. ఓకే, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఎనర్జీ చూపిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్, ద ఎంపరర్ ఇక్కడ. ఓకే, కప్స్ ఎనర్జీ, చాలా చాలా కప్స్ ఎనర్జీ. 2 of Swords, 2 of Cups ఉంది, నైట్ ఆఫ్ కప్స్ ఉంది, ఎంపరర్ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది. ఓకే, సో బట్ 2 of Swords వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది ఏంటి అని అంటే క్రాస్ రోడ్స్. అంటే డెఫినెట్లీ మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక డెఫినెట్లీ ఒక పర్సన్కి సంబంధించి చూపిస్తుంది. ఓకే, చూడండి మీకు ఇది రెజొనేట్, ఈ మెసేజెస్ యూనివర్స్ నుంచి వస్తున్నాయి. ఎలా వస్తుంటే నేను మీకు అలా ఇస్తున్నాను. ఓకే, ఇట్ డజంట్ హ్యావ్ టు బి మీకు నచ్చట్లేదు అని అంటే యూ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, ఇట్స్ అప్ టు యూ. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ ఫ్రీ విల్ అనమాట. ఇది జనరల్గా మీ లైఫ్లో అయినా సరే ఏది మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నా సరే మీ ఫ్రీ విల్ మీదనే ఉంటుంది. ఓకే, యూనివర్స్ అయినా సరే మీకు వద్దు అని అంటే ఇవ్వదు అది. ఓకే, యూ షుడ్ రిమెంబర్ దాట్. ఈ రీడింగ్స్ని మీరు అది మైండ్లో పెట్టుకొని చూడండి. నా రీడింగ్స్ అనే కాదు, ఎలాంటి టారో రీడింగ్స్ అయినా సరే మీరు చూస్తున్నప్పుడు అది గుర్తు పెట్టుకొని మీరు రీడింగ్స్ అనేది చూడండి. ఓకే, సో ఎస్, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 of Swords తో క్రాస్ రోడ్స్ ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట. క్రాస్ రోడ్స్ ఏంటి అని అంటే మీరు డెసిషన్ తీసుకోవాల్సింది వస్తుంది. ఇక్కడ చాలా చాలా ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది. నైట్ ఆఫ్ కప్స్తో, 2 of Cups తో, 3 of Cups కూడా చూపిస్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ రీయూనియన్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది. ఇట్ కుడ్ బి రీయూనియన్ వచ్చేసి ఇది ఎవరు లైక్ యూనో ఎవరి మధ్యలోనా ఇండొచ్చు అనమాట. ఓకే, సో తొందరలో మీరు సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్స్తో రీయూనియన్ జరగచ్చు, లేకపోతే మీరు సపరేషన్లో ఉన్నారు ఏదైనా పర్సన్తో, ఆ పర్సన్తో రీయూనియన్ కూడా చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, వెరీ వెరీ స్ట్రాంగ్ సెలబ్రేషన్ ఎనర్జీ. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారు. చాలా రోజుల తర్వాత ఈ 3 of Cups తో మీకు ఏంటంటే ఒక రిలాక్సేషన్ అనమాట. ఈ సమ్ సార్ట్ ఆఫ్ రీయూనియన్ జరిగిన తర్వాత మీరు పార్టీస్కి అని చెప్పేసో బయటికి వెళ్దాము, లేకపోతే ఒక హాలిడే లాగా టైం స్పెండ్ చేద్దాము అందరితో కలిసి అన్న థాట్ ఇక్కడ చూపిస్తుంది ఉందన్నమాట. ఓకే, సో స్ట్రాంగ్ గెట్ టుగెదర్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తుంది అంటే 2 of Swords తో మీరు తొందరలో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ కప్స్, 2 of Cups తో. ఓకే, కరెంటు పోయింది, ఒక నిమిషం. పవర్ కట్ ఇష్యూ చాలా ఉంది ఈ మధ్యలో, అందుకే మార్నింగే పోస్ట్ చేయాల్సింది. ఇంత టైం అయింది, మళ్ళీ ఇందాకే వచ్చింది 10 మినిట్స్ బ్యాక్ కరెంటు, మళ్ళీ ఇప్పుడు పోయింది. ఓకే, సో 2 of Cups తో, నైట్ ఆఫ్ కప్స్తో డెఫినెట్లీ మీ ఎన్వైర్న్మెంట్లో మీ చుట్టూ ఎవరో పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ ఆఫర్ అనేది రాబోతుంది. వెరీ వెరీ స్వీట్, వెరీ వెరీ బ్యాలెన్స్డ్, చాలా డీప్ కనెక్షన్ ఉన్న పర్సన్, లైక్ డీప్ కనెక్షన్ ఫీల్ అయ్యే పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అని చెప్పేసి చూస్తుంది. చూడండి ఎన్ని కప్స్ ఎనర్జీ ఉందో ఇక్కడ. కింగ్ ఆఫ్ కప్స్ ఓపెన్ అప్, ఎవరైతే లైక్ యునో హోల్డ్ బ్యాక్,
ఓపెన్ అప్ అవ్వట్లేదో, లేకపోతే మీకు తెలియకుండా సీక్రెట్లీ క్రష్, లేకపోతే మీ మిమ్మల్ని చూడడమో దూరం నుంచి ఇలాంటి పర్సన్ అనమాట. ఓకే, మీ సరౌండింగ్స్ నుంచి ఎవరైతే హోల్డ్ బ్యాక్ చేస్తున్నారో తొందరలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా చూపిస్తుంది. వాళ్ళు ఎంటర్ అవ్వడమే కాదు, ఓపెన్ అప్ కూడా అవుతున్నారు. ఓకే, ఎమోషనల్లీ ఓపెన్ అప్ కూడా అవుతున్నారు వీళ్ళు మీకు. వాళ్ళు లైక్ యూనో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు అనమాట, వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. ఓకే, టూ ఆఫ్ కప్స్ ఇంకా నైట్ ఆఫ్ కప్స్. నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఆఫర్ అనమాట, ఆఫర్ లైక్ యూనో వెరీ ఎమోషనల్ ఆఫర్. ఇది లస్టీ కైండ్ ఆఫ్, లేకపోతే ఏదో ఫిజికల్గా అట్రాక్ట్, అది మాత్రమే కాదు ఇక్కడ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది అంటేనే ఇది చాలా డీప్ కనెక్షన్, ఇది చాలా సోల్ కనెక్షన్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో అలాంటి పర్సన్ ఇక్కడ ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ ఎంటర్ అవ్వడం ప్రాబ్లం కాదు, ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే టూ థింగ్స్ అనేది. ఈ పర్సన్ ఎంటర్ అయ్యే లోపు మీ లైఫ్లో ఇంకా ఎవరైనా ఉండిండొచ్చు, జస్ట్ ఫ్రెండ్ లేకపోతే ఎవరైనా, లైక్ సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ థింగ్ అనమాట. ఓకే, సో మీరు డెసిషన్ చేయాల్సి వస్తుంది, క్రాస్ రోడ్లో ఉండొచ్చు మీరు, నాకు ఏది బెస్ట్, ఇది బెస్టా లేకపోతే ఇది బెస్టా అని చెప్పేసి లైక్ అలాంటి మూమెంట్లో ఉండొచ్చు అనమాట. కానీ ఇప్పుడు వచ్చే ఎనర్జీ మాత్రం, మీకు తొందరలో వచ్చే ఎనర్జీ మాత్రం చాలా చాలా ఎమోషనల్ కనెక్షన్ ఎనర్జీ చూపిస్తుంది. అందుకని చెప్పేసి మీరు ఇప్పుడు ఏం చేయాలి అన్న దాంట్లో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, బట్ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ ఇక్కడ. ఇంకా ఇక్కడ ఎంప్రెస్ కూడా చూపిస్తుంది. ఓకే, వెరీ వెరీ లవ్లీ, వావ్. ఈ రీడింగ్లో అంతా వాటర్ ఎనర్జీ, ఫుల్ ఎమోషనల్ ఎనర్జీ. సిక్స్ ఆఫ్ కప్స్, ద చారియట్, ద ఎంప్రెస్. ద ఎంప్రెస్ వచ్చేసి తారస్ ఎనర్జీ. ఇక్కడ సైన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా పైసిస్, క్యాన్సర్, ఇంకా స్కార్పియో. ఓకే, వృశ్చిక రాశి, మీనరాశి, కర్కాటక రాశి ఎనర్జీ ఈ రీడింగ్లో చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పర్సన్ చార్ట్లో అది ఉండొచ్చు సైన్, లేకపోతే వీళ్ళు వే ఆఫ్ బిహేవియర్ చాలా ఎమోషనల్గా ఉంటుందన్నమాట. ఓకే, వెరీ కనెక్టివ్, లైక్ వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది, ఎప్పుడు దొరుకుతుంది నాకు ఈ టైం అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో అలాంటి పర్సన్, కొంతమందికి సిక్స్ ఆఫ్ కప్స్తో ఇక్కడ టూ సినారియోస్, ఒకటి పాస్ట్ లైఫ్ సోల్మేట్ అని చెప్పొచ్చు. ఓకే, చాలా స్ట్రాంగ్ సోల్మేట్ ఎనర్జీ, చాలా స్ట్రాంగ్ డీప్ కనెక్షన్ ఎనర్జీ అనమాట. ఓకే, సో సిక్స్ ఆఫ్ కప్స్తో పాస్ట్ లైఫ్ సోల్మేట్ అయి ఉండొచ్చు. ఒకవేళ అలా కాకపోతే ఈ పర్సన్ మీకు పాస్ట్లో తెలిసిండొచ్చు. ఓకే, ఎవరైతే మీరు పాస్ట్లో ఈ పర్సన్తో నాకు చాలా కనెక్టివ్గా అనిపిస్తుంది, ఈ పర్సన్తో నేను అన్ని షేర్ చేసుకోవచ్చు, వెరీ ఫ్రెండ్లీ నేచర్ అని అనిపిస్తే ఆ పర్సన్ అనమాట. అలాంటి పర్సన్ మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ తిరిగి రావడము. ఓకే, లైక్ మీరంటే మీరు ఎంత ఇంపార్టెంటో ఎక్స్ప్రెస్ చేయడము ఇలాంటిది చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో పాస్ట్ పర్సన్ కూడా రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కొత్త పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. లాట్ ఆఫ్ ఆప్షన్స్ మీకు యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, ఇక్కడ ఏదో ఆప్షన్స్ అంటుంటే రొమాంటిక్గానే ఉండాలి అని కాదు. మనకు లైఫ్లో ఫ్రెండ్ అయినా సరే సోల్ కనెక్షన్గా ఉండడము, అన్నీ షేర్ చేసుకున్న పర్సన్ ఒకరు ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్. నేను అలా మాట్లాడుతున్నాను, ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ మీరు సింగిల్ ఉన్నారు కంప్లీట్లీ, మీరు చూస్తున్న ఇలాంటి పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఎస్, ఈ ఎనర్జీ వచ్చేసి మీరు ఈ పర్సన్తో లైక్ యూనో డీప్ సోల్ కనెక్షన్ని, లైక్ కనెక్షన్తో ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. అంటే రొమాంటిక్గా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అనమాట, బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి, అదే అవ్వాల్సిన అవసరం లేదు. డీప్ సోల్ వచ్చేసి ఎవరితో అయినా ఉంటుంది, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు పేరెంట్స్తో కూడా అయి ఉండొచ్చు. సో అలాంటి ఎనర్జీస్ అనమాట. సో అది చూపిస్తుంది ఇక్కడ. సో పాస్ట్ పర్సన్ ఇంకా న్యూ పర్సన్ రెండు వచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ, అందుకే రీయూనియన్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. మీరు చాలా స్ట్రాంగ్, చాలా క్లారిటీతో డెసిషన్ తీసుకోండి. ఎందుకు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటే ఇక్కడ ఎంపరర్ ఎనర్జీ ఉంది చూడండి. ఎంపరర్ ఎనర్జీ వచ్చేసి కొంచెం సార్ట్ ఆఫ్ స్టబన్ ఎనర్జీ. ఓకే, నాకు ఇక్కడ వస్తున్న ఒక సినారియో ఏంటి అని అంటే, కొంతమందికి ఈ పర్సన్ వస్తే ఇదర్ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు, ఓకే, కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉండడము. ఒకవేళ మీరు ఆపోజిట్ జెండర్ అయినారు, ఓకే, ఒకరు గర్ల్ ఒకరు బాయ్, మీ ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్లీ లైక్ ఏమంటారు కనెక్షన్ ఉంది, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడము, సమ్ సార్ట్ ఆఫ్ అదనమాట, వాళ్ళు మీకు చెప్పడం రెస్ట్రిక్ట్ చేయడము, నో వీ వోంట్ యాక్సెప్ట్ అని. సో ఇలాంటిది ఏదో సమ్ సార్ట్ ఆఫ్ రెస్ట్రిక్టివ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో కొంచెం మీకు ఎలా వీళ్ళతో చెప్పగలుగుతారు నో అని చెప్పేసి, మాకు ఈ పర్సన్తో కనెక్షన్ ఉంది,
ఫ్రెండ్ లేకపోతే ఈ ఇది ఇంత డీప్ కనెక్షన్ ఉందంటే యూ కెన్ గో అహెడ్ అనమాట. కానీ డెసిషన్ అయితే ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. ఓకే, సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. టూ ఆఫ్ కప్స్ వస్తుంది, నైట్ ఆఫ్ కప్స్, ఇంకా ఇక్కడ మనకి సిక్స్ ఆఫ్ కప్స్ విత్ చారియట్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్, లాట్ ఆఫ్ పీపుల్ ఎనర్జీ వస్తుంది. ఓకే, సో మీకు డెఫినెట్లీ లైక్ ఏం చేయాలి అన్న క్రాస్ రోడ్స్లో ఉండడం మాత్రం ఫర్ షూర్ ఇక్కడ. ఓకే, సో కానీ ఇక్కడ నేను ఒకటి ఏం చెప్తానంటే అన్ని ఎమోషన్స్కి సంబంధించే వస్తుంది. మీరు క్లారిటీగా మీకు మీ మనసుకి ఏది బాగా అనిపిస్తే, మీకు ఎవరు నచ్చుతారో, మీతో ఎవరు బాగా కనెక్టివ్గా ఫీల్ అవుతారో ఆ పర్సన్ని, లేకపోతే వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలాంటి కనెక్షన్ మెయింటైన్ చేయాలని మీరు నిర్ణయించుకోండి. ఓకే, సో డు నాట్ సెటిల్ ఫర్ లెస్. మీరు ఏదైతే మీ వర్త్కు మించి తక్కువ అనిపిస్తుందో దానికి సెటిల్ అవ్వకండి. ఓకే, సో కాబట్టి మీరు ఈ రీడింగ్కి ఏం అఫర్మేషన్ పెడతారు అని అంటే, ఐ విల్ నాట్ సెటిల్ ఫర్ లెస్ దాన్ ఐ డిజర్వ్. ఓకే, ఐ విల్ నాట్ సెటిల్ ఫర్ లెస్ దాన్ ఐ డిజర్వ్. డెఫినెట్లీ మీరు డిజర్వ్ చేసేదానికి లైక్ బెస్ట్ వస్తుంది ఇక్కడ చెప్పాలంటే రీడింగ్లో. ఓకే, స్ట్రాంగ్ ఇన్కమింగ్ పీపుల్, కొత్త కొత్త పీపుల్ వస్తూ ఉన్నట్లు చూపిస్తుంది ఇక్కడ. పాస్ట్ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొత్త ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది, పాస్ట్లో చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్న ఎనర్జీస్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకొంచెము చూద్దాము. ఇలా మల్టిపుల్ ఎనర్జీస్ వచ్చినప్పుడు కొంచెం రీడింగ్లో కష్టమైపోతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందరూ రావాల్సిన అవసరం లేదు, రైట్? ఓకే, సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. వైజ్గా చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ డెసిషన్ టైంలో ఉన్నారు కదా, మీ మనసుకు నచ్చినట్లు మీ వర్త్ని ఎవరైతే చూస్తున్నారో, వాల్యూ ఎవరైతే ఇస్తున్నారో అలా మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో ఐ విల్ నాట్ సెటిల్ ఫర్ లెస్ దాన్ వాట్ ఐ డిజర్వ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ ఈ రీడింగ్లో. ద సన్, త్రీ ఆఫ్ స్వోర్డ్స్. ఓకే, ఈ పర్సన్ ఎందుకు వస్తున్నారో మనకి ఇప్పుడు కొంచెం క్లారిటీ రాబోతుంది. ఓకే ఓకే, ఓ ద మూన్ రివర్స్డ్, వెరీ నైస్. ద మూన్ రివర్స్డ్, వన్ మోర్ కార్డ్ యూనివర్స్. నైన్ ఆఫ్ కప్స్. సీరియస్లీ మీకు ఎవరికైతే ఈ బ్లెస్సింగ్స్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో మీరు ఈ రీడింగ్ని క్లెయిమ్ చేయండి. ఎందుకంటే వెరీ వెరీ నైస్ ఎనర్జీ ఇక్కడ వస్తుంది ఈ రీడింగ్లో మాత్రం. ఓకే, ఎస్పెషల్లీ మీరు కనుక చాలా లైక్ నో చాలా రోజుల నుంచి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది, మీ బాధను షేర్ చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి అవతల ఉన్న పర్సన్, ఇలాంటిది ఏదైనా అనుకుంటే మాత్రం డెఫినెట్ ఇది టైమ్. ఓకే, ఈ కనెక్షన్ ఏదైతే తొందరలో రాబోతుందో మీ లైఫ్లో, ఓకే, ఇది చాలా హీలింగ్ యాక్చువల్లీ. ఇది అదొక్కటే కాదు, హీలింగ్ హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ నుంచి, మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళ నుంచి, లైక్ యూనో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు. ఇంకా ఇక్కడ త్రీ ఆఫ్ స్వోర్డ్స్తో అన్నెసరీ మాటలు లేకపోతే ట్రూత్స్ ఇలాంటివన్నీ మీకు తెలియడం అనమాట, లైక్ వితౌట్ ఎనీ నాలెడ్జ్, రైట్? సడన్లో కొన్ని నిజాలు తెలియడము, కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు తెలియడము, లేకపోతే మీరంతా మీరు ఫైండ్ అవుట్ చేయడము, ఇలాంటివి తెలిసి హర్టింగ్, రైట్? డీప్గా హర్ట్ అవ్వడం లాంటివి. అలాంటిది ఏదైనా జరిగింటే ఇప్పుడు ఏదైతే కనెక్షన్ రాబోతుందో, ఓకే, ఈ కనెక్షన్ మీకు చాలా లైక్ యూనో హీలింగ్ అనేది ఇస్తుంది అని చెప్పేసి అనమాట. ఒక రిలీఫ్, డెఫినెట్లీ ద మూన్ ఎనర్జీ నుంచి రిలీఫ్. నేను రీసెంట్లీ రీడింగ్స్లో చాలా రీడింగ్స్లో మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది ఏంటి అని అంటే, ఏదో ట్రూత్ అనేది రావడము, ఏదో తెలుసుకోవడం అనేది చాలా చాలా వచ్చింది అసలు అది రీడింగ్స్లో, రైట్? అలాంటిది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే యూనివర్స్, ఎస్ నీకు నువ్వు ఇప్పుడు బాధపడ్డావు, ఇప్పుడు ఫైనల్లీ ఈ బాధని హీల్ చేసే టైం వచ్చింది అని చెప్పి పంపించే పర్సన్ అనమాట. ఇది సేమ్ జెండర్ కూడా అయ్యిండొచ్చు ఈ పర్సన్. మీరు ఒక ఫ్రెండ్లీగా అగైన్, రైట్, డీప్ కనెక్షన్లో ఎవరన్నా అయ్యిండొచ్చు. ఓకే, ఓన్లీ రొమాంటిక్గా మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలాంటి పర్సన్ ఎంటర్ అవుతూ ఉన్నారు. హూ ఈజ్ గోయింగ్ టు, ఎవరో మీకు బాగా హీలింగ్ ఎనర్జీని ఇస్తున్నారు అనమాట. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ద మూన్ కార్డ్తో ఇంకొక ఎనర్జీ ఇక్కడ స్ట్రాంగ్గా ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే, మీరు మిమ్మల్ని మీరు లూజ్ చేసుకోవడము,
అంటే ఎప్పుడు సాక్రిఫైస్ చేయడము, ఎప్పుడు మీరే స్టార్ట్ చేయడము, కనెక్షన్లో ఫస్ట్ స్టెప్ తీసుకోవడము, ఇలాంటిది రైట్, మిమ్మల్ని మీరు మార్చుకోవడము, చేంజ్ చేస్తూ ఉండడము, ఈవెంతో మీకు ఇష్టం లేకుండా లైక్ ఆ పర్సన్ అడుగుతున్నారు, ఈ పర్సన్ ఇలా ఉండమంటున్నారు కాబట్టి లైక్ యువర్ లూజింగ్ యువర్ సెల్ఫ్, ఇలాంటిది రైట్. ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నా లేకపోతే మోసం, బిట్రేయింగ్ ఎనర్జీ, ద మూన్ ఎనర్జీ అయితే బిట్రేయింగ్ ఎనర్జీ అనమాట. ఎలాంటిదంటే కొన్ని కొన్నిసార్లు నా అనుకున్న వాళ్ళు, ఈ పర్సన్ నాకు బాగా తెలుసు అన్న వాళ్ళు కూడా హర్ట్ చేసే ఎనర్జీ ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట రైట్. సో అలాంటిది ఏదున్నా మీకు పెయిన్ కాజ్ చేసింది రైట్, నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తే డెఫినెట్లీ పెయిన్ కాజ్ చేస్తుంది. మీరు ఇంత చేంజ్ చేసుకున్నారు, మీరు ఇంత ట్రై చేస్తున్నారు కానీ అక్కడ నుంచి ఎలాంటి పాజిటివ్ లైక్ యూనో పాజిటివ్నెస్ లేకపోయేసరికి మీకు హర్ట్ అనిపిస్తుంది రైట్. అలాంటి ఎనర్జీ ఇక్కడ రివర్స్తో మీరు ఇలాంటి థింగ్స్ ఏదైనా జరిగింటే మీ లైఫ్లో డెఫినెట్లీ ఈ హీలింగ్ చేయడం కోసం ఈ 3 of Swords ఇంకా మూన్ ఎనర్జీని హీల్ చేయడానికి పర్సన్ వస్తున్నారు. ఎందుకు అని అంటే స్ట్రాంగ్ హీలింగ్ కార్డ్ ద సన్ మనకి ఈ రీడింగ్లో చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఒక పీస్, లాట్ ఆఫ్ హ్యాపీనెస్, పాజిటివ్ సైడ్ మీరు వెళ్తూ ఉన్నారనమాట. ఇట్స్ లైక్ యునో ఈ పర్సన్ వచ్చే పర్సన్ మీ లైఫ్లో మీ ఇన్నర్ చైల్డ్హుడ్ ట్రామాస్ని కూడా హీల్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో లాట్ ఆఫ్ పాజిటివిటీ. అండ్ ఇంకోటి విష్ ఫుల్ఫిల్మెంట్ ఇది మీకు 9 of Cups. ఓకే, 9 of Cups ఎనర్జీ వచ్చేసే మీరు కోరుకుండడం, కోపం బాధలో ఉన్నప్పుడు లేకపోతే యూనివర్స్ నాకు ఈ పర్సన్ని పంపించవచ్చు కదా, ఇలాంటి వాళ్ళు నాకు ఎవరైనా ఉంటే చెప్పుకోవడానికి బాగుంటుంది రైట్. ఇలాంటి మూమెంట్లో ఉన్నప్పుడు మీరు ఏదైతే విష్ యూనివర్స్ని అడిగారో, స్పెషల్లీ ఈ డీప్ హర్టింగ్ ఎనర్జీలో ఉన్నప్పుడు, మోసపోతున్నాము అన్న టైం ఉంటుంది చూడండి, అలాంటి ఎనర్జీలో ఉన్నప్పుడు మీరు యూనివర్స్ని మేనిఫెస్ట్ చేయడం అనమాట. నాకు ఇది కావాలి, నాకు డీప్ సోల్ కనెక్షన్ కావాలి, ఎవ్రీబడి నేను నా అనుకున్న వాళ్ళందరూ ఇలా హర్ట్ చేసి వెళ్ళిపోతున్నారు, నాకు ఈ కోరిక ఉంది యూనివర్స్ అని మీరు అడిగింటే కనుక మీ విష్ అనేది తొందరలో నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, ఆల్వేస్ రిమెంబర్, ఒక విషయంలో మనం హర్ట్ అవుతే యూనివర్స్ దాన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట, డెఫినెట్లీ విత్ ద బెస్ట్ థింగ్. ఓకే, మీ లైఫ్లో ఏదైనా మీకు అన్నెసరీ థింగ్ ఉందంటే దాన్ని యూనివర్స్ రిమూవ్ చేసేసి మంచి ఎనర్జీతో, చాలా పాజిటివ్ ఎనర్జీ, మీకు గ్రోత్ అయ్యే ఎనర్జీతో ఫిక్స్ చేస్తుంది అనమాట. సో యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్, గివ్ అండ్ టేక్ లాగా అనమాట. రిసీవ్ ఉంటుంది, ఐ మీన్ లైక్ పెయిన్ ఉంటుంది, అలాగనే మీకు ఆ పెయిన్ హీల్ చేయడానికి కూడా ఎనర్జీస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ రీడింగ్లో అయితే ఎమోషనల్కి సంబంధించి చాలా చాలా వచ్చింది, లిటరలీ ఒక్కటి కూడా కెరియర్కి సంబంధించి ఇలాంటి దానికైతే రాలేదు. ఓకే, మేబీ ఇప్పుడున్న టైంలో చాలామందికి కొంచెము సపోర్ట్ కావాలి, ఎమోషనల్ సపోర్ట్ కావాలి అని అనుకుంటాను. ఈరోజు చూసిన రీడింగ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం లోన్లీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు రైట్, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు, ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటే అలాంటి వాళ్ళ కోసం అనమాట. అండ్ దీనికి ఏజ్ అనేది అస్సలు సంబంధం లేదు. ఓకే, చూద్దాము ఇంకొక కొన్ని మెసేజెస్ చూసేసి ఈ రీడింగ్ ఫినిష్ చేసేద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ ఎల్స్ దే నీడ్ టు నో. త్రీ ఆఫ్ స్వోర్డ్స్ మళ్ళీ తిరిగి వచ్చింది, సో సేమ్ మెసేజ్. నైట్ ఆఫ్ పెంటికల్స్ వన్ మోర్, ద కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, 6 of Cups లాస్ట్ మెసేజ్. ఎప్పుడు నేను లాస్ట్లో చూద్దాం అనుకున్నా లాస్ట్ మెసేజ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్, 3 of Swords. డెఫినెట్లీ ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్తో మిమ్మల్ని హర్ట్ చేసిన పర్సన్ వచ్చేసి వెరీ ఎలా చెప్పాలి, కింగ్ ఆఫ్ ప్రిటెన్షియస్ ఎనర్జీ. ఓకే, కొంతమందికి ఇక్కడ ప్రిటెన్షియస్ ఎనర్జీ చూపించడం వల్ల కూడా మీకు హర్ట్ అయింది బాగా. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే యాక్టింగ్ టైప్ అనమాట. ఓకే, పైనకి ఒకటి చూపిస్తూ నటిస్తూ కానీ లోపల వేరే థాట్స్, వేరే థింకింగ్ లాంటిది ఇలా అనమాట. సో మంచిగా ఉంటూ మోసం చేసే టైప్ ఆఫ్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వాండ్స్. కింగ్ ఆఫ్ వాండ్స్ ఇస్ నైస్, బట్ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి ఏంటంటే సీరియస్నెస్ కాదనమాట, జస్ట్ ఫన్ కోసం మాత్రమే అన్నట్లు. ఓకే, సో అలాంటి ఎనర్జీ వల్ల మీరు ఇక్కడ చాలా హర్ట్ అవ్వడము రైట్. 3 of Swords ఎనర్జీ చూపిస్తుంది. సో
జస్ట్ క్యాజువల్గా జస్ట్ ప్యాషనేటెడ్గా పెట్టుకున్న లైక్ యూనో ఎనర్జీస్ చూపించిన పర్సన్, ఓకే, అలాంటి వ్యక్తి ఇక్కడ వెరీ స్ట్రాంగ్ కింగ్ ఆఫ్ వాన్స్ హర్ట్ చేయడం అనమాట. ఈ హర్ట్ నుంచి మీరు స్లోగా మూవ్ అవుతున్నారు. సిక్స్ ఆఫ్ కప్స్, మీరు ఇది మూవ్ అవ్వడానికి పాస్ట్లో చాలా ట్రై చేశారు యాక్చువల్లీ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో, ఓకే. అదొక్కటే కాదు, మీరు ఈ పర్సన్తో స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు కూడా. ఇట్స్ నాట్ లైక్ యూనో మీరు ఈజీగా అంత ఈజీగా మీరు ఈ పర్సన్ చూపిస్తున్న దానికి అప్రోచ్ అవ్వడము ఇలాంటిది కాదు. ఈ పర్సన్ మీకు వాళ్ళు చూపించిన పాజిటివ్నెస్ ఎలా ఉంది, వాళ్ళు చూపించిన కనెక్షన్ ఎలా ఉంది అంటే మీరు డీప్గా ఫీల్ అయ్యారు. మీరు డీప్గా ఫీల్ అయ్యి ఇది నా పాస్ట్ కనెక్షన్ ఏమో అందుకని చెప్పేసి మీరేంటంటే కొంచెం ఎక్కువ అప్రోచ్ అయిపోవడము, కొంచెం ఎక్కువ కేర్ అలాంటిది చూపించడం అనమాట. అలా చూపించిన తర్వాత కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఫైనల్లీ మీకు తెలిసింది ఈ పర్సన్ చుట్టూ చాలా నెగిటివిటీ, చాలా లైక్ యూనో జస్ట్ క్యాజువల్గా ఓన్లీ కనెక్షన్ కొంచెం వర్కే మెయింటైన్ చేయడము ఇలాంటిది అనేది ఇక్కడ ఉందన్నమాట, రైట్. మీరు దీని నుంచి హీల్ అవ్వడానికి మూవ్ అవ్వడానికి ఎంతో ట్రై చేశారు, ఎంతో థింక్ కూడా చేశారు మూవ్ అవుతే బెస్టా లేకపోతే ఏం చేయాలి అని చెప్పేసి స్టక్ స్టాగ్నేషన్లో కూడా ఫీల్ అయ్యారనమాట. సో ఫైనలీ ఇక్కడ ఈ ఎనర్జీ నుంచి, ఈ ఎనర్జీ ఏదైతే మిమ్మల్ని హర్ట్ అయ్యిందో అక్కడ నుంచి మీరు మూవ్ అవుతున్నారు. స్పెషల్లీ చాలా చాలా స్ట్రాంగ్ పాస్ట్ ఎనర్జీ, పాస్ట్లో ఎవరో ఉన్నారు ఒక పర్సన్, ఒక ఎనర్జీ ఉంది మీ లైఫ్లో, ఓకే. వాళ్ళు మిమ్మల్ని ప్రిటెండ్ చేయడం అనమాట, లైక్ బయటికి మాత్రం ఒకలాగా చూపించి వేరే లైక్ మనసులో వేరే ఆలోచన ఉండడం లాంటిది అనమాట, ఓకే. సో అలాంటి ఎనర్జీ నుంచి మీరు ఇప్పుడు దూరం వెళ్ళిపోతున్నారు. స్లో మూమెంట్ అక్కడ నుంచి బాయ్ బాయ్ అనేది ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అనమాట, ఓకే. అదే అందుకనే ఇక్కడ ఎనర్జీస్ ఆర్ రిప్లేస్డ్, కొత్త ఎనర్జీతో రిప్లేస్ చేస్తుంది అనమాట యూనివర్స్, ఓకే. సో ఇదొచ్చేసి ఇవాళ రీడింగ్, చాలా చాలా ఎనర్జీస్ ఉన్నాయి రీడింగ్. ఇది వచ్చేసి మోర్ దెన్ వన్ ఎనర్జీస్ ఉన్నాయి ఈ రీడింగ్లో. ఎనీవే మీరు ఇది క్లెయిమ్ చేస్తారు ఈ రీడింగ్ని ఐ అని హోప్ చేస్తున్నాను. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ. లేట్ అయిపోయింది నాకు, ఇప్పుడు వర్క్స్ కూడా ఉంది. సో ఐ హ్యావ్ టు ఫినిష్ ద రీడింగ్. ఎనీవే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ. టేక్ కేర్.